ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం మధ్యన గాలి వచ్చి మొత్తం చెట్లన్నీ కోల్పోయి మా అనుగులన్నింటిని మేము కోల్పోయాం అలాంటి పరిస్థితుల్లో మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిని మా ప్రాంతాలకు మేము తీసుకెళ్ళే కార్యక్రమాన్ని మేము ముందు షెడ్యూల్ లో పెట్టుకోవడం చూసి ఇదే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో 8 రోజులుగా ఉన్నామని చెప్తున్నారు ఆ 8 రోజుల్లో 2 రోజులు గిరిజన ప్రాంతాలకు రావాల్సినా పోస్ట్ పోన్ చేసుకొని మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు వస్తే రేపొద్దున ప్రజలు నన్ను కూడా ఏమనుకుంటారని 16వ తారీఖు రాత్రి వరకు ఆయన ప్రోగ్రామ్ కూడా కన్ఫర్మ్ కాల తర్వాత 17వ తారీఖున వస్తున్నానని చెప్పి తెల్లవారుజామున కన్ఫర్మ్ అవుతే వచ్చారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ఆ రోజు మా ప్రాంతానికి మా పాడే నియోజకవర్గానికి వచ్చి ఈ కాఫీ తోటలన్నీ కూడా నేనే వేయించానని చెప్పారు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని కాఫీ తోటలు వేస్తే ఈ రోజు కాఫీ పంట కొన్ని వేల హెక్టార్ల భారీ నష్టం జరిగింది తను వచ్చి ఒక్క కాఫీ తోటను కూడా చూడకుండానే వెళ్ళిపోయారు ఎందుకని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదే విధంగా అక్కడ వచ్చిన గిరిజనులకు ఇల్లులు కోల్పోయాయి ఆ ప్రాంతాల్లో పాఠశాలలు కోల్పోయాయి కొండ చెరియలు విరిగిపడి చాలా మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు ముఖ్యంగా పాడేరు మండలంలోనే నలుగురు వ్యక్తులు ఆ రోజు హుదు తుఫాన్లో చనిపోతే వెంటనే స్థానిక ఎమ్మెల్యేగా నేను సంబంధిత పిఓ గారికి కలెక్టర్ గారికి నేను రిపోర్ట్ చేసినా ఇప్పటివరకు కూడా ఆ రిపోర్ట్స్ అసలు వాళ్ళు ఇందకి దాన్ని అంచనా వేశారా అసలు వాళ్ళు చనిపోయినట్టు గుర్తించారా లేదో కూడా ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు అసెంబ్లీలో నిజంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్తా ఉంటే ఆత్మస్థుతి పరనిందలాగా వాళ్ళ సొంత డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు అంటే వాస్తవాలు మాట్లాడితే వాళ్ళకి బాధ ఎక్కువ వాస్తవాల్లో ఏదైనా చేయాల్సిన ఉంటే చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద పైనున్న ఈ రోజు అది కాకోకుండా ఎంతసేపు మేము ఇది చేసాం అది చేసామని ఊదర కొట్టుకుంటున్నారు ఇక ప్రభుత్వ లెక్కలు వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారంగా చూసుకుంటే వాళ్ళ అంచనాలే 21908 కోట్ల రూపాయలు మొత్తం మరలా పూర్వస్థితికి తీసుకురావడానికి అంచనా విలువలు వేశారు కేంద్రం నుంచి 1000 కోట్లు ఇస్తామని చెప్పి ఈ రోజు 400 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు మరి ఇంత తిరిగితే 844.59 కోట్లని మేము విడుదల చేసి ఈ రోజు వరకు చేశామని చెప్తున్నారు మరి మిగతా 21064 కోట్లు వీళ్ళ సొంత జేబులో నుంచి పెట్టారా లేదంటే అధికార పార్టీ వాళ్ళు మొత్తం అంతా 100% చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారే 1% కూడా అక్కడ పూర్తి స్థాయి నష్టపరిహారాన్ని ఇవ్వలేకపోయారు ఇవ్వకుండానే హామీ పత్రాలతోనే వాళ్ళని సరిపుచ్చారు ఎందుకు ఈ గొప్పలు కటిక పేదవాడిని అందులో మా ప్రాంతాలను గిరిజనుల్ని తట్టి వాళ్ళకి సహాయం చేయాల్సింది పోయి ఒక ఇల్లు పోతే ఈరోజు వాడికి కేవలం 5000 రూపాయలనే వాళ్ళు హామీ పత్రం ఇవ్వడం జరిగింది ఆ 5000 రూపాయలు వాళ్ళు పోయినా రేకు తెచ్చుకుంటారా లేకపోతే ఇంటికి పైకప్పు వేసుకుంటారా ఇలా పాఠశాలలు పోయాయి ఈ విధంగా మొత్తం నష్టపరిహారం జరిగినప్పటికీ ప్రాణ నష్టాన్ని అంచనాలు వేయలేదు పూర్తిగా ఇళ్ల నష్టాలని అంచనా వేయలేదు పంట నష్టాలని అంచనా వేయలేదు కానీ ఈరోజు ఊదర కొడుతున్నారు ఖచ్చితంగా మా పాడేరు అరకు నియోజకవర్గంలో పోయినటువంటి కాఫీ తోటలు సిల్వర్ వాక్ చెట్లకు ఖచ్చితంగా నష్టపరిహారం 100,000 రూపాయలు హెక్టార్కి 100,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ నష్టపరిహారాలు ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారో అతి త్వరలో ఆ నష్టపోయిన బాధ్యతలకు అందించాలని ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నాం